దేవుడంటే ఎవరు, దేవుడు ఉన్నాడా అన్నది మన ప్రశ్న. దేవుడు ఉన్నాడా అనే దానికంటే కూడా దైవత్వం ఉంది అని అనుకోవచ్చు మనం. అంటే ఈ సకల చరాచర సృష్టి మొత్తం కూడా దైవమే. దేవుడు అని అనగానే ఓహో దేవుడు అంటే మగవాడు, అంటే దేవుడు మగవాడి రూపంలో ఉంటాడేమో అనేటువంటి భావన వస్తుంది. కానీ నిజానికి ఉన్నదంతా కూడా దైవత్వమే, దైవత్వం ఉంది. సో కాబట్టి ఈ మాట్లాడేవాడు, వింటున్న వాళ్ళు అందరూ కూడా మరి ఆ దైవత్వంలో భాగాలి. ఆ దైవత్వం నుంచి విడిపడి మానవత్వాన్ని స్వీకరించి ఓ పరిశోధన కోసం, ఓ పరిసాధన కోసం మనం అనేక లోకాలలో కూడా వ్యాపించి మరి ఆయా లోకాలలో మన యొక్క అనుభవాల ద్వారా గడిస్తున్నటువంటి జ్ఞానాన్ని తిరిగి మనం ఆ దైవానికి అందిస్తూ ఒక దైవ సంకల్పానికి, ఒక మహోన్నత దైవ సంకల్పానికి మనమందరం కూడా భాగస్వాములమై ఈ యొక్క ఆత్మయాత్రలు మనం అందరం చేస్తూ ఉన్నాం. సో కాబట్టి దేవుడంటే ఎవరు అని అంటే దేవుడంటే ఓ చైతన్యము, ఒక ఆత్మ చైతన్యము. ఈ యొక్క ఆత్మ చైతన్యము అనేక రూపాలలో, అనేక లోకాలలో, అనేక జన్మలలో ప్రయాణిస్తూ అనంతమైనటువంటి ఆత్మ విజ్ఞానాన్ని మరి భౌతిక అనుభవాల ద్వారా గడిస్తూ ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ మన ప్రజ్ఞాత్మకి, ఆ పైన పరమాత్మకు ఆ జ్ఞానాన్ని ప్రసరింపజేస్తూ ఇది ఒక అనంతకాల యాత్ర, అంతం లేని యాత్ర. ఈ ఆత్మ యొక్క యాత్ర అంతం లేనటువంటిది, ఆది అంతం లేని కథ ఈ ఆత్మ యొక్క కథ. ఇక్కడ మొదలుపెట్టాం అక్కడ పూర్తయింది అనేటువంటిది లేదు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఉన్నది అంతా కూడా దైవత్వమే. ఆ దైవత్వంలోంచే మనం ఎన్నో దేవుళ్ళను మనము గుర్తిస్తూ వెళుతున్నాం. సో కాబట్టి ఆ ఉన్న ఆ పరమాత్మ తత్వము, ఆ దైవత్వము ఎందరో దేవుళ్ళుగా, దేవతలుగా ఆ శక్తి, ఆ పరమాత్మ శక్తి రూపాలు తీసుకొని ఆ శక్తులు తమ చైతన్యాన్ని ప్రదర్శిస్తూ ఇతరులను, ఇతరులు అంటే ఆ పరమాత్మ నుంచి విడిపడినటువంటి ఆత్మశకలాలు ఆయా దిశలలో, ఆయా దశలలో అవి వాటంతటా అవి చైతన్యాన్ని పొందుతూ ఉన్నప్పుడు ఈ అత్యున్నతమైనటువంటి ఆత్మలు, దైవాలు మిగతా వారిని ఉత్తేజపరుస్తూ, చైతన్యపరుస్తూ వారి నిజస్థితిని వారు తెలుసుకునే విధంగా వారికి బోధిస్తూ వారి మాటల ద్వారా, వాళ్ళ చేతల ద్వారా మనకి ఎన్నో మంచి మంచి విషయాలు తెలియజేస్తూ తిరిగి మనం కూడా ఆ దైవత్వ స్థితిని అందుకునేందుకు మనకి ఎందరో దేవుళ్ళు సహకరిస్తున్నారు. ఆ దేవుళ్ళందరూ చెబుతున్నది ఒకటే, నువ్వు ఆ దైవానివే, నువ్వు వేరే కాదు, నువ్వు నీ దైవత్వాన్ని తెలుసుకునేందుకోసమే ఈ భూలోకానికి నువ్వు లేదా మరో లోకానికి నువ్వు వచ్చావు అని వాళ్ళు ఎప్పటికప్పుడు చైతన్యం చెందినటువంటి ఆత్మలు, చైతన్యం చెందినటువంటి ఆ దైవాత్మలు, ఆ దివ్యత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి ఆ దివ్య ఆత్మలు వారే దైవాలు. సో కాబట్టి దేవుడంటే ఎవరు అనంటే ఒక దేవుడంటే ఎవరు అనంటే ఒక దివ్య ఆత్మ చైతన్యం. మనం కూడా అదే దివ్య ఆత్మ చైతన్యాలు. కాకపోతే మన యొక్క ఈ భూలోక యాత్రలో మనం ఎంచుకున్నటువంటి ఒకనొక గమ్మత్తైనటువంటి ఆట మరిచిపోతే మన దివ్యత్వాన్ని ఎలా ఉంటుంది? ఒక దివ్య ఆత్మ తనను తాను మరిచిపోయితే, తన యొక్క నిజస్థితిని మరిచిపోతే ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక గమ్మత్తైన ఆట ఈ భూలోకంలో మాత్రమే ఆ ఆట జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే మనం ఈ భూలోకంలోనే ఎక్కువగా నేర్చుకోవచ్చు అని పెద్దలు చెప్తూ ఉంటారు. మరిచిపోయినప్పుడు తిరిగి మనం మన యొక్క ఆ దివ్యత్వ స్థితిని తెలుసుకోవాలంటే మరి ఎంతో
శ్రమించాలి. ఇష్టమైన శ్రమ చక్కగా ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, సజ్జన సాంగత్యంలో సత్యాన్ని గ్రహించడం, తెలుసుకున్న వాటికి అనుగుణంగా జీవితాన్ని, భౌతిక జీవితాన్ని గడపడం. సో ఇదంతా కూడా ఒక దివ్యమైన ఆట. ఆ దివ్యమైన ఆటలు ఆడేవాళ్ళందరూ దేవుళ్ళే. ఈ సత్యం తెలుసుకున్నప్పుడు మానవుడు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా అతను ఈ మానవ జీవితాన్ని మానవ రూపంలోనే ఆ ఆత్మ నడుస్తుంటుంది, ఆ ఆత్మ గడుపుతూ ఉంటుంది. సో కాకపోతే మానవ జీవితంలో దుఃఖం ఉంటుంది, మరి దైవత్వ జీవితంలో దుఃఖం కూడా ఆనందంగానే రూపం తీసుకుంటుంది. సో కాబట్టి దేవుడంటే ఎవరు అని అంటే, నేను ఎల్లప్పుడూ ఉండేటువంటి ఒక శాశ్వత ఆత్మ పదార్థాన్ని, ఈ భూలోకానికి నేను ఒక వేషంలో ప్రస్తుతం ఉన్నాను, అంతకుముందు ఎన్నో వేషాలలో ఉన్నాను, ఇక ముందు కూడా ఎన్నో వేషాలలో వస్తూనే ఉంటాను అన్నటువంటి సత్యంలో జీవించే ప్రతి ఒక్కరూ దేవుళ్ళే. ఆ సత్యం తెలియనప్పుడు వాళ్ళు జీవులు అవుతారు. కాబట్టి మరి దేవుడు ఉన్నాడు. ఈ సత్యం ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు ఆ దైవమే ఇన్ని రూపాలలో ఈ భూలోకం మీద మరి ఆయన చైతన్య రూపాలుగా ప్రకాశిస్తున్నాడు, విభిన్న రూపాలలో ప్రకాశిస్తున్నాడు. సర్వం కలివిదం బ్రహ్మ అన్నటువంటి సత్యం మనకి అర్థమవుతుంది. అందుకే ముందు అయం ఆత్మ బ్రహ్మ, నేను ఆత్మ పదార్థాన్ని అంటే నేను దైవ పదార్థాన్ని అన్న సత్యం తెలుసుకోవాలి. ఆ తర్వాత మమాత్మ సర్వభూతాత్మ అన్నది గ్రహించాలి. చివరకు సర్వం కలివిదం బ్రహ్మ, ఉన్నదంతా పరమాత్మే, ఈ సకల చరాచర సృష్టి సర్వము దైవమే అన్నటువంటి సత్యాన్ని చేరుకున్నప్పుడు మనం ఆఖరి జన్మకి మనం చేరుకుంటాం. కాబట్టి ఉన్నదంతా దైవమే, సర్వం కల్విదం బ్రహ్మ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.